ఈ రోజు నేను స్క్రీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ అంటే రొమ్ముకు సంబంధించిన చాలా మంది గడ్డలతోటి గడ్డలు తగులుతున్నాయి అని చెప్పేసి ఓపీడీకి చాలా మంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తూ ఉంటారు నమస్కారం అండి నేను డాక్టర్ కె శిరీషారెడ్డి గైనకాలజిస్ట్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మిడిల్ ఏజ్ రిప్రాక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ మెనోపాజ్ అయిన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు సో ఎక్కువ అడౌలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫైబ్రో అడినోమాస్ అని చెప్పేసి ఉంటాయి అది ఏంటంటే బ్రెస్ట్ ఇస్ ఫ్యాట్ ఇష్యూ సో దాంట్లో ఫైబ్రో అడినోమాస్ అనేది ఫైబ్రస్ ఇష్యూ హార్మోన్స్ దీంతో కొన్ని గడ్డల మాదిరిగా తగులుతూ ఉంటాయి కొంతమందికి అవి పెయిన్తో ఉండొచ్చు లేదా పెయిన్ లేకుండా కూడా ఉండొచ్చు అండ్ ఇవి సైజ్ మెల్లగా ఒక గ్రౌండ్ నట్ సైజ్ నుంచి కొంతమందికి ఆరెంజ్ ఆ సైజు వరకు కూడా పెరగచ్చు కొంతమందికి పీరియడ్స్ ముందు నొప్పి చాలా ఉంది అని చెప్పేసి వస్తూ ఉంటారు సో ఇవన్నీ ఏంటంటే గడ్డ లేకపోయినా కూడా ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అని అంటారు చాలామందికి పీరియడ్స్ ముందు ఇటువంటి బ్రెస్ట్ టెండర్నెస్ అనేది ఉంటుంది అండ్ ఈ ఫైబ్రోడినోమాస్ అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బెనైన్ అంటే క్యాన్సర్కి సంబంధించింది అస్సలు కాదు సో ఏం చెప్పాలంటే రీఅష్యూరెన్స్ ఇవ్వాలి పేషెంట్కి ఈ గడ్డలకి అంటే ఫస్ట్ మెయిన్ ఏజ్ని తగ్గట్టు కూడా అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్ చేయించుకోవాలి చేసుకొని దాంట్లో సైజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఎక్కువ టూ టు త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నా కూడా మేము జస్ట్ పేషెంట్స్ని రియష్యూట్ చేస్తాం దీంతో ఏమీ అవ్వదు ఊరికే సర్జరీస్ అవసరం లేదు అన్నెసరీ స్కార్ ఆన్ బ్రెస్ట్ అని చెప్పేసి ఓన్లీ ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది అంటేనే ఎక్సిజన్ బయాప్సీ అని చేస్తారు దాన్ని ఎక్ససైజ్ చేసి ఆ గడ్డను తీసి బయోప్సీకి పంపిస్తారు సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ మటుకు ఫైబ్రాడినోమాసే ఉంటాయి అండ్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో చాలామందికి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో మదర్కి అండ్ సిస్టర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉంటుంది సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంచెము ఎక్కువ కేర్తో ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎటువంటి రకమైన గడ్డలైనా కూడా లేకపోతే స్కిన్ చేంజెస్ ఉన్నా రెడ్నెస్ అయినా లేకపోతే స్కిన్ చేంజెస్ ఎటువంటి ముడతలు రాగా ఉండడము అటువంటివి ఎనీథింగ్ ఉన్నా కూడా ఫస్ట్ థింగ్ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి వాళ్ళు ఇరెస్పెక్టివ్ సైకిల్తో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఎనీ ఏ గడ్డ తగులుతున్నా కూడా గైనకాలజిస్ట్ని సంప్రదించి ఏజ్ని బట్టి కూడా ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మాత్రం రైట్ ఫ్రమ్ థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ నుంచి మ్యామోగ్రఫీ ఖచ్చితంగా అవసరము ఎవ్రీ ఇయర్ వాళ్ళు మ్యామోగ్రఫీ చేసుకోవడం బెస్ట్ అండ్ ఇంకొకటి బ్రాకా వన్ బ్రాకా టూ అనేది జెనెటిక్ టెస్టింగ్ ఉన్నాయి బ్లడ్ టెస్ట్ సో అవి చేసుకుంటే ఎంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి ముందే తెలిసిపోతుంది సో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ మ్యామోగ్రఫీ అనేది డిజిటల్ మ్యామోగ్రఫీ ఉంది బ్రాకా వన్ బ్రాకా టూ ఇవన్నీ టెస్ట్లు ఉన్నప్పుడు చేసుకోవడానికి పేషెంట్స్ ముందుకొచ్చి చేసుకోవడానికి ఐ ఆల్వేస్ టెల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు అది అవైల్ చేసుకోవాలి అవైల్ చేసుకుంటే సో దాట్ మీరు అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది ఏదన్నా ఉంటే మనకి అది సర్జికల్ మేనేజ్మెంటా మెడికల్ మేనేజ్మెంటా అనేది మనకి ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అన్నమాట ఫార్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా కూడా అట్లీస్ట్ ఎవ్రీ టూ ఇయర్స్ మ్యామోగ్రఫీ చేసుకోవడము సమంజసము ఎందుకంటే కంపేర్ టు మెన్ ఉమెన్కి క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ ఉంది అందులో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉమెన్కి వచ్చేది ఎక్కువ ఉంది సో డెఫినెట్లీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఇటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉన్నాయో మీ దరిదాపుల్లో ఉన్న గ్యానకాలజీని సంప్రదించి మాస్టర్ హెల్త్ చెకప్ ఆ ఏజ్ని బట్టి ఇయర్లీ వన్స్ ఒకసారి అన్ని టెస్ట్లు చేయించుకొని మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ